హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిగిలిపోయిన అన్నం అలాగే ఓట్స్తో బోండా ఎలా చేసుకోవాలో చూద్దాము దాని ప్రొసీజర్ ఎలాగో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకున్న తర్వాత వాటన్నిటినీ బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఓట్స్ అన్ని బాగా వేగినాక డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఓట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని దాన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే జార్లో ఒక కప్పు అన్నం కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్న గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకున్న తర్వాత దానిలో మూడు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిని పప్పు కూడా వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి అవంతా బోండా మిశ్రమంలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని బోండల్లా చేసుకొని ఆయిల్లో వేసుకొని వాటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో అలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసిన తర్వాత అవి బాగా కాలిన తర్వాత వాటిని నూనెలో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా అన్నీ ఆయిల్లో నుంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఓట్స్ బోండా రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్